ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ జి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక 58 రోజుల పాటు అమరదీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని, అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రతి ఏటా క్రమం తప్పకుండా నవంబర్ 1న పొట్టి శ్రీరాములను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు నిర్వహించాలని ఆయన కోరారు. కాగా పొట్టి శ్రీరాములకి వారసులు లేనందున వారి వర్ధంతి కార్యక్రమం శాస్త్రోకంగా ఎవరూ నిర్వహించకపోవడంతో యజమానస్య మంత్రాన్ని అనుసరించి 2015 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 15వ తేదీన పిండ ప్రధాన కార్యక్రమం చేస్తున్నానని వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు చెన్నైలో ఎక్కడైతే మరణించారో అక్కడ వారి స్మారక భవనంలో 3 వర్ధంతి నిర్వహించగా 2018 నుంచి 2022 వరకు విజయవాడ కృష్ణా నది తీరంలో నిర్వహించాలని చెప్పుకొచ్చారు. ఇక ఈ సంవత్సరం పవిత్ర గోదావరి నది తీరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం చేపట్టామని, శాస్త్రోకంగా నిర్వహించామని తెలిపారు. అది బురుస స్వామూర్తి గారి ఇల్లు. ఆ ఇంటిని 1956లో కొనుగోలు చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి ఏదన్నా ఒక ప్రతిఫలం ఉండాలనే ఉద్దేశంతో ఆ భవనాన్ని కొనుగోలు చేసి అది గవర్నమెంట్ భవనం కింద నిర్వహిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆ భవనాన్ని చాలా సందర్భాలు గ్రాంట్ ఆగిపోతూ వస్తుంది. సో అందు వార్షిక ఆ భవన నిర్వహణకు ఒక వార్షిక గ్రాంట్ ఇస్తుంటారు. ఆ వార్షిక గ్రాంట్ కూడా క్రమ పద్ధతిలో కూడా రావట్లేదు. గత ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలు రాలేదు, ఈ ప్రభుత్వంలో అయితే 1 సంవత్సరం వచ్చింది, 4 సంవత్సరాల నుంచి రాలేదు. ఈ యొక్క విషయం ప్రభుత్వం దృష్టిలో మరి ఉందో లేదో పరిశీలన ఉందో నాకైతే తెలియలేదు. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. నిధులు అయితే మా మంజూరు చేయాల్సి వస్తుంది. 5 లక్షల రూపాయల గ్రాంట్ ఆ భవనానికి ఉంది. అయితే నేను పొట్టి శ్రీరాముల గారి గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతులు నిర్వహించాలని చెప్పి గత ప్రభుత్వంలో నేను ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఫలించకపోయేప్పటికీ నేను 2018లో ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చే ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. పిల్ నెంబర్ 49 ఈ యొక్క పిల్ని విచారించిన జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు రమేష్ రంగనాథన్ గారు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యారు. 70 సంవత్సరాల క్రితం రావాల్సిన ఇష్యూ ఇప్పుడు వచ్చింది ఏందనేది నన్ను ప్రశ్నించారు. అయితే పొట్టి శ్రీరాములు గారిని మనం 1 నవంబర్ ప్రతి సంవత్సరం ఆ రోజు మాత్రమే మనం గౌరవించుకుంటాం. జయంతి వర్ధంతులకి ఆయనకి జీవోళ్ళు. ఆ రోజున మరి తెలుగు ప్రముఖులందరికీ చేస్తున్న ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం చేయటం లేదని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వానికి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల ఆధారంగా 2018 ఏప్రిల్ 20వ తారీఖున పొట్టి శ్రీరాములు గారి జయంతి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీవో నెంబర్ MS-67 రిలీజ్ చేశారు. ఆ జీవో ద్వారా ప్రతి సంవత్సరం ఇక మీదట మార్చి 16 పొట్టి శ్రీరాములు గారి జయంతిని రాష్ట్ర పండుగలా జరుపుతామని చెప్పి జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 మార్చి 14న పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా రాష్ట్ర పండుగలా జరుగుతామని చెప్పి ఫిబ్రవరి 14 జీవో నెంబర్ MS-21 రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు ఇప్పుడు మారిన ప్రభుత్వంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీవో నెంబర్ 67 జీవో నెంబర్ MS-21 రెండింటిని అమలుపరుస్తున్న ఈ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారికి వారసులు లేరు. ఆయన బాంబేలో బ్రిటిష్ రైల్వేస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన భార్య బిడ్డ చనిపోయిన సందర్భంలో పునర్వివాహం చేసుకునే అవకాశం ఉన్నా కూడా చేసుకోకుండా దేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి గాంధీ గారిని సంప్రదించి సబర్మతి ఆశ్రమంలో ఆయన దగ్గర శిష్యరికం చేసి గాంధీ గారితో పాటు స్వతంత్రోద్యమంలో పాల్గొని వారితో పాటు జైలు స్థితిలో అనుభవించి స్వతంత్ర సమర యోధుడిగా కొనసాగారు. ఆ తర్వాత దళితులకి దేశ స్వాతంత్రంలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి అంటే వాళ్ళకి సాంఘిక ప్రయోజనం జరగాలి. ఆ సాంఘిక ప్రయోజనం సాధించాలంటే దళితులకు ఆ రోజున